ధనవీరంజన్ గారు, శ్రీరామ్ గారు, ఇందాక శ్రీనివాస్ గారు అంటే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, వాళ్ళు రోడ్డెక్కతో మొదలుపెట్టి ఇవాళ పెన్షనర్లు, ఇవాళ పత్రికల్లో చూస్తూ ఉన్నాం 85 ఏళ్ల వృద్ధురాలు కూడా కర్ర ఊతంతో వచ్చి ధర్నాల్లో కూర్చుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ వరకు తీసుకొచ్చిన పరిస్థితి, ఏ ఒక్క రంగం లేదంటే ఏ ఒక్క వర్గం ఎవరిని టచ్ చేయకుండా వదిలేసింది ప్రభుత్వం. సజావుగా సాగిపోతున్న రంగాల్లో కూడా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి అది రగిలేలాగా చేయటము, దాని నుంచి మరి ఏం ఆశిస్తుంది ప్రభుత్వం, ఏంటి అర్థం కాని పరిస్థితి. శ్రీరామ్ గారు, విజయ్ గారు, ఇందాక మీరు గీత పక్కన పెద్ద గీత అని మాట్లాడుతుంటే నాకు అనుకోకుండా ఒక రోజు అనుకుంటా సినిమా అదేదో ఆ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో ఒక పిచ్చోడు ఉంటాడు, ఆ పిచ్చోడు బోర్డు మీద ఏదేదో పిచ్చి గీతలు గీసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఆయన పెద్ద స్వామీజీ అనుకుంటారు అందరూ. బా ఏదో గొప్పగా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఈయన ఏదో ఆకాశంలో దేవతలతో మాట్లాడుతున్నాడు, దేవుళ్ళతో మాట్లాడుతున్నాడు, ఈయన డైరెక్ట్ గా భూమి నుంచి దిగి వచ్చాడు, ఈయనకిను మొత్తం దేవుళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉందని మాట్లాడుతూ అందరూ కూడా ఆయన పెద్ద స్వామీజీగా మారి అదొక పెద్ద వ్యవస్థలాగా తయారైపోతుంది భక్తులు. ఇప్పుడు నాకు ఎందుకు ఇప్పుడు ఈ గీతల గౌరవం చూస్తే అసలు ఏదైనా ఒక సమస్య చిన్న సమస్యని కొంచెం మార్చాలనుకుంటే ఒక గీత గీస్తే ఓకే పర్వాలేదు, కానీ అలా గీత మీద గీత, గీత మీద గీత, గీత మీద గీత, ఇంకొక పెద్ద గీత, ఇంకో పెద్ద గీత గీసుకుంటూ ఈ పిచ్చి గీతల వల్ల గీసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇది పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది తప్ప ఇది సరైన పరిపాలనా విధానం అవదు. ఎందుకంటే పీపీఎల రద్దు, రివర్స్ టెండరింగ్ దగ్గర మొదలెట్టాం మనం, అప్పటి నుంచి ఒక గీత పక్కన ఒక గీత, ఒక గీత పక్కన ఒక గీత గీసుకుంటుంది రాష్ట్రం అంతా, ఇంకా గీతలమయంగా మారింది తప్ప అంటే సమస్య తర్వాత సమస్యకు మీద ఇంకో పెద్ద సమస్య, సమస్య మీద ఇంకో పెద్ద సమస్య, అంటే మొత్తం రాష్ట్రం ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఒక సమస్యను పరిష్కరించడం మానేసి దానికి ఇంకొక సమస్యను సృష్టించుకుంటూ దానికి ఇంకొక సమస్య సృష్టించుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా ఒక సమస్యల వలయం అయిపోయింది తప్ప ఏ ఒక్క సమస్యకి పరిష్కారం రాలేదు. ఆ రోజు మొదలెట్టిన పీపీఎల్ సమస్య కూడా నుంచి మొదలు పెడితే, రివర్స్ టెండరింగ్ నుంచి మొదలు పెడితే ఒక్క సమస్య కూడా ఈ రోజు దాకా పరిష్కారం రాలా. కనీసం మీరు పెద్ద గీత గీసినప్పుడు చిన్న గీత గురించి పోనీ మర్చిపోయారన్న ఆ గీత అనేది లేకుండా ఉంటే పర్వాలేదు, అసలు ఏ గీతని పరిష్కరించకుండా మొత్తం రాష్ట్రం అంతా గీతలమయంగా సమస్యలమయంగా చేసుకుంటూ వెళ్తే ఆ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఈరోజు రాష్ట్రం పరిస్థితి అదే, ఏ ఒక్క సమస్య పరిష్కరింపబడిందా అంటే ఏ ఒక్క సమస్య పరిష్కరింపబడాలి. కాబట్టి అసలు పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో జరుగుతోందా అంటే కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం ఆలోచించే వాళ్ళకి అసలు సరైన పరిపాలన అనేది రాష్ట్రంలో లేదు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. జిల్లాల విషయం కూడా తీసుకుంటే మనం జిల్లాల విషయం మాట్లాడుకుంటాం, జిల్లాల విషయం ఉద్యోగస్తుల విషయం మనం మాట్లాడు ఈరోజు సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం. సినిమా టికెట్ల వ్యవహారం అయితే మాయిపోయింది, సినిమా టికెట్ల వ్యవహారం పరిష్కారం అయిందా? అవునా, అవదు, ఏ సమస్య పరిష్కారం అవదు, దాని పక్కన ఇంకో సమస్య వస్తుంది అంతే. చిరంజీవి గారిని పిలిచారు స్పెషల్ ఫ్లైట్ వచ్చారు, ఆయన ఏమో నేను అన్ని మాట్లాడేదే అన్నాడు. మంత్రి గారు ఏమన్నాడు, అబ్బాబ్బే ఆయన ఏదో టీ కాఫీ తాగడానికి వచ్చాడండి అన్నారు. అంటే ఏంటి, చిరంజీవి గారిని పిలిచి ఒక పరువు తీసిన కార్యక్రమం జరిగింది అక్కడ, సమస్య పరిష్కారం అయిందా చిరంజీవి గారి పరువు తీయడం తప్ప? దాన్ని మర్చిపోవడానికి ఇప్పుడు ఉద్యోగస్తుల సమస్య వస్తే ఉద్యోగస్తుల సమస్య నుంచి దాన్ని జనాలంతా ఉద్యోగస్తుల సమస్య గురించి మాట్లాడుకుంటారేమో, ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు సృష్టించే కార్యక్రమం ఈరోజు. కొంతమంది ఉద్యోగస్తుల్ని మీరు చేస్తారా చేస్తారా అని పాపం వాళ్ళ పేక మీద కట్టి పెడితే అమ్మో ఏంటో మా ఉద్యోగాలు పోతాయేమో అని చిన్న చిన్న వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెలా కూడా ఈఎంఐలు కట్టుకోవాల్సిన ఉంటాయి, వాళ్ళు లోన్లు పెట్టుకుంటారు, అనేకమైన లోన్లు పెట్టుకుంటారు, వాటికి ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అమ్మో రేపు ఈయన ఏదో అస్మానం ఇంకోటో ప్రకటిస్తే, మన మీద ఏదైనా ప్రయోగం చేస్తే మన పరిస్థితి ఏంటి? అందరికన్నా ముందు మనం బలేది మనమే కదా అని చెప్పి ట్రెజరీ ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు భయపడి కొంతమంది ఉద్యోగాలకు వెళ్తాం. ఇలా భయపెట్టి మెడ మీద కత్తి పెట్టి పనిచేయించుకుంటే ఎంతకాలం పనిచేయించుకుంటారు మెడ మీద కత్తి పెట్టి? నిజంగా సకల జన సమ్మెకి గనక రాష్ట్రం వెళ్తే